ఏపీ లోకల్ టీవీ న్యూస్ కి స్వాగతం. నేను మీ ఆమని. ముందుగా బుల్టెన్ హెడ్లైన్స్. జవా తుఫాన్ కారణంగా అస్తవ్యస్తమైన పలాస కాశీబుగ్గ పరిసర ప్రాంతాలకు సహాయక చర్యలు ముమ్మరం. మాజీ మంత్రి కొనిశెట్టి రోశయ్య హఠాన్ మరణం, నివాళులు అర్పించిన నారా చంద్రబాబు. స్వర్ణముఖి వంతెన మరమ్మత్తు పనులు పూర్తి చేయించిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్. ప్రైవేటు బస్సులో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని స్వాధీనం చేసుకున్న పోలీసులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన కొణిచేటి రోశయ్య నేడు గుండెపోటుతో మరణించారు. రోశయ్య 1933 జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు గ్రామంలో జన్మించారు. స్థానిక హిందూ కళాశాలలో కామర్స్ డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆయన 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారు. మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వంలో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలంలో సుదీర్ఘకాలం పనిచేసిన రోశయ్య 2009 నుండి 2010 వరకు సంవత్సరం కాలం పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం తమిళనాడు రాష్ట్ర గవర్నర్ గా పదవి బాధ్యతలు చేపట్టారు. ఆయన జీవిత కాలంలో ఎక్కువగా కాంగ్రెస్ పార్టీలోనే రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు ఉన్నత పదవులు అనుభవించిన సీనియర్ రాజకీయ నాయకులు రోశయ్య లేకపోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు.